మెగా హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్న నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇప్పటికే ఫిదా తొలి ప్రేమతో వరుస హిట్స్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న వరుణ్ గాజీ ఫేమ్ సంకల్ప రెడ్డితో అంతరిక్ష నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో F2 సినిమా చేసేందుకు వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని షూటింగ్ కి రెడీ అయింది. మరోవైపు వరుణ్ తేజ్ ఈసారి ఎలా అయినా కమర్షియల్ హీరోగా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమా చేసినా అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. తాజాగా వరుణ్ తేజ్ మరో డైరెక్టర్ చెప్పిన కథకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయ్యారే అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలకి దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర చెప్పిన స్టోరీ లైన్ కి ఇంప్రెస్ అయ్యి సింగిల్ టేకింగ్ లోనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈసారి సాగర్ చంద్ర వరుణ్ కోసం తన గత సినిమాల మాదిరిగా డిఫరెంట్ కథ కాకుండా పక్కా మాస్ కమర్షియల్ సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోలలో అందరూ కమర్షియల్ హీరోగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారే. అయితే వరుణ్ మాత్రం ఇన్ని రోజులు కాస్త ప్రత్యేకంగా చేయడానికి ట్రై చేశాడు. అయితే పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా నిరూపించుకోవడానికి అనిల్ రావిపూడి సినిమా ఒకటి, తాజాగా అంగీకరించిన సినిమా ఒకటి. మరి వరుణ్ తేజ్ కమర్షియల్ హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.